కేసీఆర్ ఏం చేస్తాడు నాకు భయపడి మళ్ళా జాబ్స్ ఇస్తా అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తాడు నోటిఫికేషన్ మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ ఆశతో మళ్ళీ కోచింగ్ పోతారు కోచింగ్ పోయేసరికి ఆయన పేపర్ లీక్ చేస్తాడు ఆయన పేపర్ లీక్ చేస్తే ఇనలక మీరందరూ ఆయన పేపర్ లీక్ చేస్తే నేను హైదరాబాద్ కొట్టాడా చూస్తా తల్లి కాబే చూస్తా కొట్టాడింది నేను కొట్టాడు చూస్తా కదా నేను హైదరాబాద్ లో కొట్లాడ కొట్లాడితే నా మీద కేసు పెట్టి నేను పేపర్ లీక్ చేసినా నువ్వు లీక్ చేసిన నేను కొట్లాడితే మా అత్తమ్మ చచ్చిపోయేదక్క మా అత్తమ్మ చచ్చిపోయింది చచ్చిపోతే పక్షికి ముడతలేదు అని చెప్పి నా భార్య ఫోన్ చేస్తే ముందు రోజే ఈ టీఎస్పీసీ పేపర్ లీక్ చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం ఏం చేయాలి గడ్డాన్ని మీసాలు పెంచుకొని హైదరాబాద్ తిరుగుతున్నారు ఇంటికి భారమై ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి బాధపడి హైదరాబాద్ కొట్లాడా మా అత్తమ్మ చచ్చిపోతే ఐదో రోజు పక్షికి ముడతలేదు చెప్పి రమ్మంటే నేను మా ఇంటికి వచ్చాక రాత్రి 12 గంటలకు మా ఇంటికి వస్తే హైదరాబాద్ కొట్లాడని చెప్పి కోపంతో ఇదే కేసీఆర్ ఇదే కమల కమలాకర్ మా ఇంటి మీద 100 మంది పోలీసులతో దాడించినాక మా ఇంటి మీద నా భార్య పిల్లలు పసి పిల్లలు చూస్తుంటే నన్ను ఎత్తుకపోతుంటే మా కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు అరే 60 లక్షల మంది పేదలు యువకులు యువతి యువకులు ఇబ్బంది పడుతుంటే బండి సంజయన కొట్లాడితే నువ్వు ఇలా ఎద్దు పట్టుకపోతావు అంటే మా కార్యకర్తలు పొట్టు పొట్టు లాఠీతో కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి రాత్రి అంతా తిప్పి తిప్పి తెల్లారి గంగుల కమలాకర్ కేసీఆర్ కలిపి నన్ను జైలు పంపినాక జైలు పంపినాను ఉద్యోగస్తులకు జీతాలు వస్తలేమని చెప్పి నా ఆఫీస్ లో ధర్నా ఇస్తుంటే నా ఆఫీస్ మీద పోలీసులతో దాడి చేసి నన్ను అరెస్ట్ చేస్తే మా మహిళా కార్యకర్తలు వస్తే వాళ్ళని కొడితే ముగ్గురికి కాలు తిరిగినాక లేడీస్ కు ముగ్గురు కాలు తిరిగినాయి నన్ను జైలు పంపిన గంగుల కమలాకర్ ను కేసీఆర్ కలిసి మీరు గెలిపించిన తర్వాత నన్ను 2 సార్లు ఓడగొట్టినాక మీరు గంగుల కమలాకర్ 3 సార్లు గెలిపించారు మీరు ఎంపీ గెలిపించాక 2 సార్లు జైలుకెళ్ళకరండి నా మీద ఎన్ని కేసులు తెలుసాక ఇప్పుడు 74 కేసులు పెట్టిన మీద ఒక్కటి కాదు 2 కాదు 3 కాదు 74 కేసులు పెట్టిన మనిషి ఎట్లా బతుకుతాడో ఆలోచించడక గంగుల కమలాకర్ కేసులు ఉన్నాయా కానీ మీద ఎన్ని ఉన్నాయో తెలుసా కేసులు 5-6 కేసులు ఉన్నాయి ఏం కేసులు తెలుసా మీద అక్రమంగా సంపాదించిన కేసులు ల్యాండ్ కబ్జా కేసులే అంతే ఇలా నా మీద ఏం కేసులు అక్క మీకు పావులావంటి కోసం కొట్టారు కేసు పెట్టారు రుణమాఫీ కోసం కొట్టారంటే కేసు పెట్టారు డబుల్ బెడ్రూమ్ కోసం మాట్లాడితే కేసు పెట్టారు మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టారంటే నా మీద కేసు పెట్టారు దళిత బంధు కోసం కొట్టారంటే కేసు పెట్టాడు ఎస్టీల కోసం కొట్టారంటే కేసు పెట్టాడు బీసీ బంధు కోసం కొట్టారంటే కేసు పెట్టాడు అగ్రవర్ణాల్లో పేదలు వాళ్ళు ఇబ్బంది పడుతున్న కొట్టారంటే నా మీద కేసు పెట్టాడు అన్ని కేసులు పెట్టి 74 కేసులు పెట్టినటువంటి ఒక మనిషి ఎట్లా బతకాలక పొద్దున 10:30కు కోర్టు పోతే సాయంత్రం 5 దాక కోర్టులో నిలబడితే కాళ్ళు నొస్తాయి తలికాయ వస్తుంది నడుము నొస్తుంది ఎట్లా బతకాలి ఆలోచించక అడుగురు గమ్ముల గమ్ముల కలిసే ఎన్ని కేసులు లేని మీద నువ్వు మా కోసం ఏం కొట్లాను కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినావు నీకు ఎందుకు కొట్టేయాలని చెప్పి ఇలా అడగాల్సిన బాధ్యత మేము ఇవ్వాలి ఇలా పైసలు తీసుకురాలి అంటున్నాడు ఇలా కరీంనగర్ కాక గమ్ముల కమలాకర్ ఏం చేస్తున్నట్టే ఇప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊరికి పోయి నన్ను తిట్టుడే బండి సంజయ్ తిట్టుడే బండి సంజయ్ బాగా పైసలు అంటే అవినీతికి పాల్పడినట నేను సంపాదించినటువంటి పేపర్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయట నేను సంపాదించిన పేపర్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయట అక్క మీరు పిలువురి కొండాపురంలో బాధలు ఇది విలువరి ఇది పిలిచి గమ్ముల కమలాకర్ మళ్ళా పూలు చదువురి కోలాటంతో మంచి స్వాగతం పలుకులు ఏం కాదు పలికి బండి సంజయ్ సంపాదించి అంటున్నావు కదా నీ దగ్గర పేపర్లు ఉన్నాయి అంటున్నావు కదా ఆ పేపర్లు పట్టుకరా నేను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాక అవి మీకే ఇచ్చేస్తా మీ ఊళ్ళో వాటర్ ప్లాంట్ లేదు మీ ఊళ్ళో పోచమ్మ గుడి లేదు మీ ఊళ్ళో హనుమాన్ గుడి లేదు మీ ఊళ్ళో కమ్యూనిటీ హాల్ లేదు మీ ఊరికి ఏం లేవు కదక్క ఏం లేవు కదా గంగుల కమలాకర్ నేను సంపాదించిన పైసలు ఆస్తుపాస్తులు బాగున్నాయి అంటుండే కదా అవి తీసుకొచ్చి ఇక మీకు ఏమని చెప్పండి మీకే ఇచ్చేస్తా నేను ప్రమాణ పూర్వకం చెప్తాను మీకు ఇచ్చేస్తా నేను ఇచ్చేస్తా గంగుల కమలాకర్ ఎంత సంపాదించిండో నగరనాయి గంగుల కమలాకర్ ఎంత సంపాదించిండో నగరనాయి ఆయన ఇయ్యకండి ఆయన ఇయ్యడు ఆయన ఇయ్యకపోండి కానీ మీకు చూపడుతున్నాను